హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. నేను నరసాపురం రైతు మార్కెట్కి వచ్చానండి. అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గా దొరుకుతాయండి. ఆకుకూరల నుంచి కూరగాయల వరకు అన్నీ ఉంటాయి. వినాయక చవితికి వినాయకుని పెట్టారు రైతు బజార్లో. చాలా అందంగా ఉంది కదా, బెలూన్స్ అయితే సూపర్ ఉన్నాయి. గణపైకు దండం పెట్టుకుని మన మార్కెట్ ఎలా ఉందో చూద్దాం రండి. మేము వీక్లీ ట్వైస్ వెళ్తామండి కూరగాయలు కొనుక్కోవడం కోసం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాం. ఫ్రెష్గా తెచ్చుకుంటేనే కదండి హెల్దీగా ఉంటాం. మీరైతే ఏ ఊరు నుంచి ఎక్కడ ఏ మార్కెట్కి వెళ్తారు, ఎన్నిసార్లు తెస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే మీ అందరి కామెంట్స్ చదివి హ్యాపీగా ఫీల్ అవుతాను. మర్చిపోకండి, నేనైతే వెజిటేబుల్స్తో పాటు గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ కూడా కొనుక్కుంటాను తప్పకుండా. నాకైతే కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఇష్టమని అన్నీ తింటా. కానీ ఇష్టంగా తినేది ఒకటి ఉంటుంది కదా, నాకైతే బంగాళదుంప అలాగే తోటకూర చాలా ఇష్టమండి. బంగాళదుంప ఫ్రై రోజు పెట్టేస్తాను, నేను తినేస్తాను, అంత ఇష్టం తోటకూర వేపుడు కూడా. అలాగే మీకేం కూరగాయ ఇష్టం, ఏ ఆకుకూర ఇష్టమో కామెంట్ చేయండి. కూరగాయలే కాదండి, కిరాణా కొట్టు కూడా ఉంటుంది. అన్ని రకాల సామాన్లు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. చూసారు కదండి టమాటోలు బోల్ ఉన్నాయి, అప్పుడైతే అసలు దొరికేవే కాదు. మార్కెట్ బయటన ఫ్రూట్స్ అంటున్నారండి, పప్పాయ అండ్ కస్టర్డ్ యాపిల్. నాకైతే కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలాలు అంటే చాలా చాలా ఇష్టం. నాకైతే సీజనింగ్ ఫ్రూట్స్ అన్నీ ఇష్టమండి. మీకే ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకు తెలుసా, నా ఫస్ట్ టార్గెట్ అయిన 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు నన్ను ఇలాగే ఎప్పుడు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే నా ప్రతి ఛానల్ని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.